శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నేతలు, కార్యకర్తల జనవాహిని మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన బుడ్డ ఆత్మకూరు కలెక్టర్ కార్యాలయం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారంలో కూర్చోబెడతారని బుడ్డ ధీమా వ్యక్తం చేశారు. ఇదే మన శ్రీశైలం నియోజకవర్గంలో మనము అధికారంలో ఉన్నప్పుడు రైతాంగం మారుకోవాలని సిద్ధాంతం ఉండేవారు చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తుంటూ కేవలం సంవత్సరంలో ఉన్న నెలల్లో దాన్ని పూర్తి చేసి నీళ్లు వాయిస్తే కొన్ని పిల్లకాయలు పరుగు చేయాల్సిన పిలిచింది. ఎలక్షన్లు వచ్చినాయి, ఈ దుర్మార్గులు మీరు కూడా పాప జగన్మాలి అయిపోయి ఒకసారి యుద్ధంలో ఒకసారి యుద్ధం తెచ్చి దళితాన్ని ఎత్తుకుంటుంది. 5 సంవత్సరాలు అయిపోయింది పక్కన ఎగ్జిట్ పోల